హలో నమస్తే, ఉమా దేవరకొండ .comకి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే డిష్ కాకరకాయ పులుసు కూర. దీనికి కావలసిన పదార్థాలు: 1 పావు కేజీ కాకరకాయ ముక్కలు, తాలింపు సామాను, ఉప్పు, చింతపండు చిక్కగా తీసిన రసం 2 చిన్న చిన్న కప్పులు, 2 చిన్న కప్పులు చిక్కగా ఉండాలి టమాటాని రసము, 1 చిన్న కప్పు బెల్లం తురుము. ముందుగా మనము ఈ కాకరకాయ ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, దీంట్లోకి వాటర్ వేసుకుని, తగినంత వాటర్ వేసి మనము ఇందులో చింతపండు రసం కనుక వేసి ఉడికిస్తే చేదంతా పోతుందండి, ఇంకా అసలు ఆ కాకరకాయలో చేదే ఉండదు. సో ఒకసారి కడిగి తిప్పేసుకుని ఈ చింతపండు రసంతో మనము కుక్కర్లో ఉడికించేసుకుందాం. కుక్కర్లో పెట్టేసుకుని మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. కుక్కర్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తీసుకుని ఇలాంటి చిల్లులు దాంట్లో వేసేసుకుని నీళ్లు ఓడిచేసుకోవాలి. ఓకే, మనము నీళ్లు ఓడిచేసాము. ఇప్పుడు మనం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము 2-3 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కేసింది. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఇంగువ వేసుకుందాం, తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు చివరిగా మిరపకాయలు వేసుకుందాం. చిన్నగా తురిమిన మిరపకాయలు వేసుకుని 2-3 పచ్చిమిర్చి నిలువుగా తరిగినవి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము టామరిండ్ రసం చిన్న కప్పు తీసాం కదా, చిక్కగా ఉంది, అది ఇందులో వేసేద్దాం. ఇందులోనే ఇందాక మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా బెల్లం తురుము చిన్న కప్పు, అది కూడా ఇందులోనే వేసేద్దాం. వేసి కలిపి పెట్టేద్దాం. ఇందులోనే కొద్దిగా 1 చిటికెడు పసుపు వేద్దాం. ఇప్పుడు కాసిని కరివేపాకు వేద్దాం. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకుందాం. ఆ కాకరకాయ ముక్కలకు కూడా సరిపడా ఉప్పు ఇందులోనే వేసేసుకోవచ్చు. వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 చిటికెడు కారం వేసుకుందాం, కొద్దిగా కారం.
వేసుకుని కలిపేసేద్దాం. ఓకే, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నీళ్ళు లోడ్ చేసిన కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అది దీనిలోకి వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ముక్కలన్నీ వేసేసుకుని ఇట్లా ఒకసారి కలిపి తీసుకుందాం. బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించేద్దాం. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసేద్దాం. ఓకే, ఇప్పుడు మధ్యలో ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టేసేద్దాం. ఒక 2 నిమిషాలు ఉంచేస్తే ఆ తీపి కారం అదంతా కూడా ముక్కల్లోకి దిగి చాలా టేస్టీగా మారిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎంతవరకు ఉడికిందో. కరెక్ట్గా 2 నిమిషాలు అయింది. ఓకే, బాగా ఉడికేసింది, కమ్మని వాసన కూడా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ వేసుకున్నాం, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు కమ్మగా ఉండే రుచికరమైన కాకరకాయ పులుసు కూర రెడీ అయిపోయింది.